ఎక్కడ చూసినా శవాల తిప్పలే. అడుకేస్తే అడుకుకోక ఆటంకం, బురదలో ఇరుక్కుపోయిన బాడీలు, బండరాళ్ల మధ్య నలిగిపోయిన బతుకులు, వరదల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, తలలేని మొండాలు, కాళ్ళు చేతులు కనిపించని శవాలు, నీళ్లలో తెలుతున్న ఇళ్ళు, వరద నీటిలో కనిపించని గ్రామాలు, బూడిదైన బంగారు భవిష్యత్, 300 మందికి పైగా మృత్యువాత, బండరాళ్ల కింద బయటపడే శవాలెన్నో. ప్రస్తుతం కేరళలో కనిపిస్తున్న హృదయ విదారకర దృశ్యాలివి. ప్రకృతిపై మనిషి పైచేయి సాధించారని సంబరపడినప్పుడల్లా నేనంటే ఇది అంటూ ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భూకంపాలు, సునామీ, వరదలు, వర్షాలు, ఇలా రకరకాల కారణాలతో మానవుల జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది. కళ్ళు మూసు తెరిచేలోగా ప్రకృతి చేసిన విలయ తాండవానికి, ప్రకృతి రాసే విషాద గీతానికి కొంతమంది వ్యక్తులు సజీవ సాక్షాలుగా నిలిచిపోయారు. కేరళలో వర్షాలు, వరదలు సృష్టించిన విషాదం సునామీ తర్వాత అతిపెద్ద విపత్తుగా చరిత్రలో నిలిచింది. కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల తిప్పగా మారిన ప్రాంతాల్లో అన్వేషణ, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఉరద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ జల ప్రళయానికి మానవుడి అత్యాశ, ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. వయనాడుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పశ్చిమ కనుమలు కేరళపై పగబట్టాయా అంటే అవుననే సమాధానం లభిస్తోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చితిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డంతో మండక్కై, చూరాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసం అయిపోయాయి. ముండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా వాటిల్లో 65 పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగిస్తే కానీ లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియదు. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం దాదాపు 1000 మందికి పైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలిస్తూ ఉంటారు. దాంతో ఎకో టూరిజం పేరుతో హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణం భారీగా జరుగుతోంది. ఇందుకోసం అడవులను కూడా విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 2017, 2018, 2019లో వరుసగా తుఫాన్లు, వరదలు కేరళను ముంచెత్తాయి. ఇప్పుడు వయనాడు విధ్వంసం కోలుకోలేని దెబ్బతీసింది.